మీకంటే ధనవంతుడు ఉన్నాడా బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు ఒక వ్యక్తి ఉన్నాడు అని సమాధానం ఇచ్చి ఇలా చెప్పాడు నేను డబ్బు పేరు సంపాదించక ముందు ఒక రోజు న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లో దిగాను దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకొని సరైన చిల్లర నా వద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ను అమ్మేవాడికి ఇచ్చేశా పర్లేదు మీ వద్ద చిల్లర లేకపోయినా ఈ పేపర్ తీసుకోండి బలవంతంగా నా చేతిలో పెట్టాడు నేను తీసుకోక తప్పలేదు మరో 2 సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్పోర్ట్ లో అదే పేపర్ కురాడి వద్ద మళ్ళీ దినపత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందువల్ల నేనేమీ నష్టపోను ఆ ఖరీదును నా లాభంలోంచి మినహాయించుకుంటాను అన్నాడు ఆ తర్వాత 19 సంవత్సరాలకు నేను బాగా డబ్బు పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కురాడి కోసం వెతికాను నెలన్నర తర్వాత అతడు దొరికాడు నేనెవరో తెలుసా నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి అని అన్నాడు మీరు తెలుసు బిల్ గేట్స్ ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు నీకు ఏమి కావాలో అడుగు నీ జీవితంలో పొందాలనుకున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను అని అన్నాడు సార్ మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది అతడు ప్రశ్నించాడు ఎందుకు సరితూగదు నేను ఆశ్చర్యంగా అడిగాను నేను పేదరికంతో బాధపడుతూ దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేశాను ఈ రోజు మీరు ప్రపంచంలోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తారంటున్నారు ఎలా సరితూగుతుంది ఇప్పుడు నాకు జ్ఞానోదయమైంది అతడు ఇతరులకు సహాయం చేయాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు అవును నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు అప్పుడు నాకు అనిపించింది కుప్పల కుప్పలు డబ్బు ఉండే కంటే ఇతరులకు సహాయపడాలనే హృదయం కలిగి ఉండడమే నిజమైన ఐశ్వర్యం ఇతరులకు సహాయపడడానికి కావలసింది అదే